వర్మ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమా పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో సినిమాపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను మార్చేందుకు రామ్ గోపాల్ వర్మ అంగీకరించి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే సినిమాకు కష్టాలు మాత్రం తీరలేదు. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా హైకోర్టు దీనికి బ్రేక్ వేసింది. ఇప్పటికే సినిమా టికెట్లన్నీ దాదాపు అమ్ముడైపోయాయనే విషయాన్ని కోర్టుకు తెలియజేసినప్పటికీ దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని, వారం రోజుల్లో వీటినన్నీ పరిశీలించి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే కొద్ది గంటల కింద వర్మ ఈ సినిమాకు సంబంధించిన మరో పాట విడుదల చేశారు. ఇది ప్రస్తుత రాజకీయాలకు అర్థం పట్టే విధంగా ఉంది. సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్గా మారింది. బాబు దండం, సలాం, జై హో, సెల్యూట్ అంటూ సాగే ఈ పాట ప్రస్తుత రాజకీయ నేతలను ఎండగట్టే విధంగా ఉంది. మీ రాజకీయాలు చూస్తే భారతంలో శకునికి కూడా షాక్ అయిపోతాడు. మాయమాటలు చెప్పే లీడర్లను చూస్తే రామాయణం కూడా షేక్ అయిపోతుంది. కుటీల నీతికి అడ్రస్ చాణక్యుడైనా, కర్ణుని మోసం చేసిన శల్యుడైనా మిమ్మల్ని చూస్తే డంగైపోతాడు, షేక్ అయిపోతాడు. స్పీకర్ వాడని వాళ్ళు స్పీకర్ అంటారు, మాటలు రానోళ్ళు స్పీచులు ఇస్తారు, బూతులు రాయళ్ళు నీతులు చెప్తారు, కోతలు రాయళ్ళు నిజాలు చెప్పరు అంటూ ఈ పాట సాగుతుంది. సినిమా విడుదల ఆగిపోయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన మార్క్ ప్రమోషన్ని మాత్రం తగ్గేదే లేదంటూ ఈ పాటను విడుదల చేశాడు. ఓయ్, ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్మెంట్లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ ఎఫ్బిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.